శుభోదయం పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సరే, ఈరోజు ఇంకో కొత్త పాఠం గురించి తెలుసుకుందాం. సరేనా? సరే, ఇప్పుడు మీరందరూ చిన్న పిల్లలు అవునా? మేము పెద్దవాళ్ళు, మీరు చిన్నపిల్లలు అవునా? ఈ చిన్న వయసులో, అంటే చిన్న పిల్లలుగా ఉన్న వయసుని ఇంకేమన్నా, ఇంకా అంటే చిన్నపిల్లల్ని, చిన్నపిల్లలు ఏదండి చిన్న వయసు అలా అంటారు కదా, ఇలా చిన్న వయసులో ఉన్న పిల్లల్ని అంటే అప్పుడున్న వయసు ఆ కాలాన్ని, మీ చిన్నప్పుడు విషయాలు చెప్పండి, మీ చిన్నప్పటి జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే చెప్పండి అని అడుగుతారు కదా. ఆ చిన్నప్పటి వయసు గురించి కాని, జ్ఞాపకాల గురించి కాని, ఆ చిన్నప్పటి వయసు గురించి ఇంకా అంటే చిన్నపిల్లలు, చిన్నవాళ్ళు అలా అంటారు కదా, అలా ఇంకొక పదం అంటారు. మీకెవరికైనా తెలుసా ఏంటిది అది? బాల్యం. బాల్యం అవునా? బాల్య వయసులో మీరేం చేశారు? ఆబా అవునా? బాల్యంలో అదేంటి పలానా కవి యొక్క బాల్యంలో అక్కడ చదివాడు అవునా? అలా బాల్యం అంటే మన చిన్న వయసులో జరిగే సంఘటనల గురించి చెప్పుకోవటం, దాన్ని బాల్యం అంటారు. చిన్న వయసు బాల్యం, మనం చిన్నపిల్లలు అప్పుడు అని, మన బాల్యంలో అంటే. ఇప్పుడు మీకు తెలిసిన ఎవరైనా కౌలు పేర్లు చెప్పండి. మనం ఇంత ముందు పాఠంలో శతక సుధ అవునా, ఇంత ముందు పాఠం శతక సుధలో కొంతమంది కౌలు గురించి తెలుసుకున్నాం కదా. చెప్పండి ఎవరి అయినా, బద్దెన, జూర్జటి, నన్నయ్య, తిక్కన, ఎర్రన, ఇంకా పోతన. ఎవరు? పోతన. ఈరోజు మనం చెప్పుకునే పాఠం పేరు పోతన బాల్యం. మీ వాచకంలోని 6వ పాఠం పోతన బాల్యం. అర్థమైందా? ఈ పోతన బాల్యం చెప్పే ముందు నేను మీకు ఒక బొమ్మను చూపిస్తాను. ఆ బొమ్మలను చూసి నేను అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పండి. చూడండి, కనిపిస్తుందా? సరే, బొమ్మలో ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి. బొమ్మలో ఎవరున్నారు అసలు ముందు? పిల్లలు అవునా? ఏం చేస్తున్నారు? కొంతమంది ఏమో కర్రాబిల్ల ఆడుతున్నారు, కొంతమంది కబడ్డీ ఆడుతున్నారు, కొంతమంది జారుడు బల్ల జారుతున్నారు, కొంతమంది గోళీలు ఆడుతున్నారు, ఇంక ఇద్దరు ఆడపిల్లలు వామన గుంటలు ఆడుతున్నారు అవునా? వాటిలో మీరు ఆడేవి, ఆడనివేవి? మీరు ఆడేవి మీ ఇష్టం. జారుడు బల్ల ఆడతారు అవునా, కబడ్డీ ఆడతారు, కర్రాబిల్ల ఆడుతున్నారా? చాలా తక్కువ కర్రాబిల్ల అప్పుడు ఆడటం అవునా? గోళీలు? గోళీలు కూడా తక్కువే, వామన గుంట్లు కూడా తక్కువే. ఎవరో ఎప్పుడో ఆడుతున్నారు వామన గుంట్లు. ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత చాలా మంది చాలా ఆటలు, ఇండోర్ గేమ్స్ ఆడుతూనే ఉన్నారు అవునా? అష్టాచమ్మని, ఈ వామన గుంట్లని ఆడుతున్నారా? షో, రాముడు, సీత ఇలాంటి ఆటలన్నీ ఆడేస్తున్నారు కదా. సరే, మీకు ఏ ఆట అంటే ఇష్టం, ఆటని ఎట్లా ఆడతారో చెప్పండి. ఎవరికి ఏ ఆట అంటే ఇష్టమో ఆటని ఎలా ఆడతారో చెప్పాలి అంట. అసలు ఈ పోతన బాల్యం పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, అంటే ఈ పాఠం మనకి ఎందుకు ఇచ్చారు అనేది తెలుసుకుందాం. తిప్పన, పోతన ఇద్దరు అన్నదమ్ములు. ఎవరు? తిప్పన, పోతన. తిప్పన, పోతన ఇద్దరు కూడా ఎవరు? అన్నదమ్ములు అంట. ఇద్దరు కూడా అన్నదమ్ములు. చిన్నప్పటి నుంచి వారిద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత ప్రేమతో మెలిగేవారు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంతగా ప్రేమగా ఉండేవాళ్ళు అన్నమాట. వారిద్దరి మధ్య ప్రేమ ఎట్లా ఉండేది, వారి బాల్యం ఎట్లా గడిచింది మొదలైన విషయాలు ప్రస్తుత పాఠ్యభాగంలో చూడవచ్చు. పిల్లల అభిరుచులను, ఆసక్తులను తెలియచేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం.
అంటే పిల్లల యొక్క అభిరుచులు వాళ్ళ యొక్క ఆలోచనలు ఆసక్తులు ఏంటి అనేది తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. పాఠ్య భాగ వివరాలు. ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది. ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది అన్నమాట. ఏం ప్రక్రియ? కావ్య ప్రక్రియ. కావ్య ప్రక్రియకు చెందినది. కావ్యమనగా వర్ణనతో కూడినది అని అర్థం. వర్ణన అంటే వర్ణించడం అన్నమాట. దాని గురించి ఎక్కువ చేసి చెప్పడం. అర్థమవుతుందా? మహాకవి పోతన జీవితం ఆధారంగా డాక్టర్ వానమామలే వరదాచార్యులు రచించిన పోతన చరిత్రము అనే మహాకావ్యంలోని ప్రథమ శ్వాస నుండి దీన్ని తీసుకోబడింది. ప్రథమ శ్వాస నుంచి. ఎవరు రాసిన కవి పేరేంటి? డాక్టర్ వానమామలై వరదాచార్యులు. ఈయన రచించిన పోతన చరిత్రము అనే మహాకావ్యంలోని ప్రథమ శ్వాసం నుండి తీసుకోబడింది. ప్రథమ శ్వాసం నుంచి ఈ పాఠం అనేది తీసుకోవటం జరిగింది అన్నమాట. కవి పరిచయం. కవి ఎవరు? డాక్టర్ వానమామలై వరదాచార్యులు. ఈయన 1912 నా జన్మించారు. ఈయన మరణించింది 30/10/1984. ఈయన 20వ శతాబ్ద మహాకవుల్లో ప్రముఖుడు. డాక్టర్ వానమామలై వరదాచార్యులు. ఈయన వరంగల్ అర్బన్ జిల్లాలోని మడికొండ గ్రామంలో జన్మించాడు. నేటి మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి మొదలైన బిరుదులు పొందిన ఈయన సంస్కృతం, తెలుగు భాషల్లో చక్కని పాండిత్యం కలవాడు. ఈయన ఎక్కడ జన్మించారు? వరంగల్ అర్బన్ జిల్లాలోని మడికొండ గ్రామంలో జన్మించారు. ఈయన నేటి మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఆయన గల బిరుదులేంటి? అభినవ పోతన, అభినవ కాళిదాసు, ఇంకా మధుర కవి, ఇంకా కవి చక్రవర్తి మొదలైన ఆయన బిరుదులు అన్నమాట. ఈయన సంస్కృతము, తెలుగు భాషల్లో చక్కని పాండిత్యం కలవాడు. పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ, బుర్రకథల సంపుటి మొదలైన గ్రంథాలు రచించారు. ఆయన రచించిన ఏంటి? పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ.
బుర్రకథల సంపుటి అన్నమాటది మొదలైన గ్రంథాలు రచించాడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, వారణాసి వారి విద్యావాచస్పతి మొదలైన పురస్కారాలు అందుకున్నాడు. తర్వాత ప్రవేశిక. అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటే రామలక్ష్మణులతో పోలుస్తారు. తిమ్మన పోతనలను కూడా రామలక్ష్మణులని అనేవాళ్ళు. వీళ్లలో పోతనకు ఆటలంటే చాలా ఇష్టం. బాల్యంలో ఆ అన్నదమ్ములిద్దరిని రామలక్ష్మణులని ఎందుకనేవాళ్ళు, పోతన ఏ ఆటలు ఆడేవాడో, అతన్ని చూసిన వాళ్లు ఏమనుకునేవాళ్ళో వానమామలై వరదాచార్యులు రాసిన ఈ పద్యాలు చదివి తెలుసుకోండి. ఏంటి, ఎవరైనా అన్నదమ్ములు చక్కగా ఉన్నారనుకోండి, వాళ్ళని చూడండి, రామలక్ష్మణులతో పోలుస్తారు. రామలక్ష్మణులు ఎందుకు, రాముడు అడవికి వెళ్తే లక్ష్మణుడు కూడా వెంట వెళ్లాడు, అవునా? అందుకని వాళ్ళు అంతే చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ అని చెప్పేసి ఎవరైనా అన్నదమ్ములు చక్కగా ఉండే వాళ్ళని రామలక్ష్మణులతో పోలుస్తారు. ఈ అన్నదమ్ములు ఇద్దరిని అందరూ ఎందుకు రామలక్ష్మణులతో పోల్చారు? పోతను బాగా ఆటలాడేవాడంట, ఆటలంటే చాలా ఇష్టం. ఏ ఆటలు ఆడేవాడో, అతను చూసి మిగతా వాళ్ళు ఏమనుకునేవాళ్ళు, ఈ పద్యాల ద్వారా మనం తెలుసుకోమని చెప్తున్నారు. తిప్పన సౌభ్రాతత్వన నప్పరి గల చిన్న పెద్దలందరికి గడున్, మెప్పను జన కన్నయనన్ గొప్ప గదమ్ముడననకున్న ప్రాణం బౌ. తిప్పన సౌభ్రాత్రమున నప్పరి గల చిన్న పెద్దలందరికి గడున్, మెప్పను జన కన్నయనన్ గొప్ప గదమ్ముడననుకున్న ప్రాణం బౌ. మళ్ళీ చదువుతున్నాను, శ్రద్ధగా చూడండి. తిప్పన సౌభ్రాత్రమున నప్పరి గల చిన్న పెద్దలందరికి కడున్, మెప్పను జన కన్నయనిన్ గొప్ప గదమ్ముడననుకున్న ప్రాణం బౌ. తాత్పర్యం, తిప్పన పోతనలు ఇద్దరు కూడా అన్నదమ్ములు. తిప్పనకు తమ్ముడంటే చాలా ప్రేమ. తిప్పన తన తమ్ముడైన పోతన మీద చూపే సోదర భావంతో ఊరిలో అందరికి ఆదర్శంగా నిలిచాడు. అన్న అంటే పోతనకు గౌరవం, తమ్ముడంటే అన్నకు పంచప్రాణాలు. ఈ విధంగా ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను కలిగి ఉండేవారు. ఒక తిప్పన పోతనలు ఇద్దరు కూడా అన్నదమ్ములు. వాళ్ళిద్దరి యొక్క ప్రేమను చూసి, అంటే తిప్పన అది తమ్ముడు మీద చూపించే ప్రేమను చూసి అందరూ కూడా అతను అందరికి కూడా ఆదర్శంగా నిలిచాడు అన్నమాట. పోతనికి కూడా అలా అన్నయ్య అంటే చాలా గౌరవం, తమ్ముడంటే తిప్పనకు పంచప్రాణాలు. ఇక్కడ సౌభ్రాత్రం, సౌ అర్థాలు చూడండి. భ్రాత్రం అంటే సోదర భావం, సోదర భావం. నప్పరి అప్పరి అంటే ఆ పట్టణం నందు, కడు అంటే మిక్కిలి, మెప్ప అంటే ప్రీతి ప్రేమ, మెప్పను అనుజుడు, అనుజుడు అంటే తమ్ముడు, అనుజుడు అంటే తమ్ముడు, అనుజుడు అంటే తమ్ముడు. ప్రాణంబౌ అంటే ప్రాణము, ప్రాణంబు అంటే ఏంటి, ప్రాణము. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను పద్యాన్ని చూడండి. తిప్పన సౌభ్రాతత్రమున నప్పరి గల చిన్న పెద్దలందరికి కడున్, మెప్పను జన కన్నయనిన్ గొప్ప గదమ్ముడననుకున్న ప్రాణం బౌ. రెండో పద్యం చూడండి. తనకెవ్వరేదని తినుబండాడము తినుబండ మిడరేని, ఎనుజన కిడక తిప్పన తినండు, అనుజన్మ నెవ్వరేమని తాను నడ్డమొచ్చు, మైన ఈగను వాలనీడు గడిసేపింట దమ్ముడు గాన రాకున్న, వెదక గన్పొడు దాక వెతను జెందు, తన ప్రాణమును కెంతయును గూర్చు వస్తువే నవరజుం డడిగినంత నసగు, భోజనమెనర్చు తరి నిద్రబోవు వేళ లందుయును యవ్యసుడు తన ఎండ నుండవలెనే,
దగపులాటననియు తెలియ రనగ గునులు సోదరులు రామలక్ష్మణులు మనులు. ఒక్కొక్క లైన్ చదువుతాను, శ్రద్ధగా వినండి, మీరు నాతో పాటు అనండి. తనకెవ్వరేదని తినుబండ తినుబండ మిడిరేణి, తనకెవ్వరేదని తినుబండ మిడిరేణి, ఎనుజను కిడక తిప్పన తినుండు, ఎనుజను కిడక తిప్పన తినుండు, అనుజన్మనెవ్వరేమని అనుజన్మనెవ్వరేమని తానడ్డుము వచ్చు, పైనీగను వాలనీడు గడిసేపింటత దమ్ముడు గాన రాకున్న, వెదకు గన్పుడు దాక వెతను జెందు, వెదగును గన్పుడు దాక వెతను జెందు, తన ప్రాణమునకెంతయును గూర్చి వస్తువేనవరజుం డడిగిన ఎంతనసగు, భోజనమునర్చు తరి నిద్రబోవు వేళ లందుయును యవీయసుడు తన ఎండునుండవలనే, దగపులాటననియు తెలియరనగ గునులు సోదరులు రామలక్ష్మణులు మనులు. తనకెవ్వరేదని తినుబండర మిడిరేని, ఎనుజన కిడక తిప్పన తినండు, అనుజన్మనెవ్వరేమని తాన నడ్డము వచ్చు, పైన ఈగను వాలనీడు గడిసేపింట దమ్ముడు గాన రాకున్న, వెదకు గన్పడు దాక వెతను జెందు, తన ప్రాణమునకెంతయును గూర్చు వస్తువే నవరుజుం డడిగిన ఎంత నొసగు, భోజనమునర్చు తరి నిద్రబోవు వేళ లందును యవయసురుడు తన ఎండనుండవలనే, దగవులాటననియు తెలియు రనగ గునులు సోదరులు రామలక్ష్మణులు మనులు. తాత్పర్యం చూడండి, తనకెవరైనా తినడానికి ఏదైనా ఇస్తే తమ్మునికి ఇవ్వకుండా తిప్పను తినడు, తనకెవ్వరేదని తినుబండారం మిడిరేని, ఎనుజను కిడక తిప్పను తిననుండు తిననుండు. అంటే ఎవరైనా తనకి ఏదైనా పెడితే తన తమ్ముడికి పెట్టకుండా తిప్పన తినేవాడు కాదు. తమ్ముడు మీద ఈగను కూడా, నా తమ్ముణ్ణి ఎవరైనా ఏమన్నా అంటే తాను అడ్డం వస్తాడు. అనుజన్మ, అనుజుడు అంటే ఎవరనుకున్నాం, తమ్ముడు అని చెప్పుకున్నాం కదా, తమ్ముడు. అనుజన్మనెవ్వరేమన్నా తాను అడ్డము వచ్చు, అంటే తన తమ్ముణ్ణి ఎవరైనా ఏమన్నా అంటే తాను అడ్డం వచ్చేవాడు అన్నమాట. మైనీగను వాలనీయుడు అంటే తమ్ముడిపై ఈగను కూడా వాలనీయిచ్చేవాడు కాదు, వాలనీయుడు. కొంచెం సేపు తమ్ముడు కనబడకపోతే వెదకటం మొదలు పెడతాడు. గడిసేపంట తమ్ముడు గాన రాకున్న, వెదక గన్పడు దాక వెతను జెందు, అంటే కొంచెం సేపైనా తన తమ్ముడు కనిపించకపోతే వెతకటం మొదలు పెడతాడు. కనిపించేదాకా ఆందోళన పడతాడు. తనకు ప్రాణంతో సమానమైన వస్తువైన తమ్ముడు అడిగితే వెంటనే ఇచ్చివేస్తాడు. తనకి చాలా ఇష్టమైన వస్తువు ఏదైనా ఉన్నా తన తమ్ముడు అడిగితే వెంటనే ఇచ్చేస్తాడు అంట. తినేటప్పుడు నిద్రపోయేటప్పుడు కూడా తమ్ముడు తన పక్కనే ఉండాలి. తినేటప్పుడు భోజనం ఎనర్చి తరి నిద్రవేళ లందును మవయసురుడు తన ఎండ నుండా, అంటే తన తమ్ముడు తినేటప్పుడు గాని పడుకునేటప్పుడు గాని ఎప్పుడు కూడా తన పక్కనే ఉండాలి. కొట్లాట్లు అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు, అంటే అన్నదమ్ములు కొట్టుకోవడం అనేది వాళ్ళకి తెలియదు, అది మనకు బాగా తెలుసు కదా. లెగిసిన కాడి నుంచి అక్క చెల్లెళ్ళు, అక్క తమ్ముడు, అన్న చెల్లెళ్ళు ఫైటింగ్, ఫోన్ కాడ బాగా ఫైటింగ్ చేసుకుంటాం మనం కొట్టుకోవడం కదా. వాళ్ళకి అసలు అదే తెలియదంట, అలా గొడవ పడతామనేదే తెలియదంట. ఆ అన్నదమ్ములు ఇద్దరు గొప్ప గుణాలు గలవారు. రణగణ గుణులు సోదరులు అంటే గొప్ప గుణాలు గలవారు, గుణులు అంటే గుణాలు. వారు మనులు రామలక్ష్మణుల వారు, వాళ్ళు చాలా మనులు మంచి వాళ్ళు, రామలక్ష్మణుల వాళ్ళు అని. ఏదైనా అంటే ఏదైనా, అనుజుడు అంటే తమ్ముడు, ఇడక ఇవ్వకుండా. మై అంటే ఇక్కడ మై నీగను, మై అంటే శరీరము, మై అంటే ఏంటి శరీరము, మై ఈగను కూడా అంటే మై నీగ, నీగను వాలనీయుడు అంటే
ఈగను కూడా వాళ్ళనిచ్చేవాడు కాదు. వెత బాధ అంటే వెత అంటే ఏంటి, వెదకు గనపడేదాకా. వెత అంటే ఏంటి, బాధ. వెత అంటే బాధ. అవరజుడు అన్న, అవరజుడు అన్నా కూడా తమ్ముడు. మవీయసుడు, మవీయసుడు అన్నా కూడా తమ్ముడు. తరి అంటే సమయం. చూడండి అక్కడ ఎవీయసుడు అన్నా కూడా తమ్ముడే. ఎవీయసుడు అంటే ఎవరు, తమ్ముడు. తరి 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 అంటే సమయం, సమయం. తరి అంటే ఏంటి, సమయం. అనగ గుణలు, నిర్మలమైన గుణాలు కలవారు పుణ్యగుణులు వాళ్ళిద్దరూ కూడా. చూడండి, తనకెవ్వరేదని తినుబండ, తినుబండ మిడిరేని అనుజన కిడక తిప్పన తినండు. అంటే తనకెవరైనా ఏదైనా తినుబండారాలు అన్ని తినేది పెట్టినా కూడా తిప్పనికివ్వకుండా తినేవాడు కాదు అని. అనుజన్మ నెవ్వరేమని తాను అడ్డము వచ్చు. అనుజం అంటే అనుజుడు అంటే ఎవరు, తమ్ముడు. తమ్ముడిని ఎవరేమన్నా అన్నా కూడా తాను అడ్డం వచ్చేవాడు. మై నీగను వాలనీయుడు అంటే తన శరీరం మీద ఈగను కూడా వాలనిచ్చేవాడు కాదు. గడిసేపింట దమ్ముడు గాన రాకున్న వెదకు గన్పడుదాకా వెతను చెందు. కొంచెం సేపు అయినా తమ్ముడు కనిపించకుండా ఉంటే వెగుతుకుతూనే అంటే కనపడేదాకా బాధపడుతూనే. వెద అంటే ఏంటి, వెత అంటే బాధపడుతూనే ఉండేవాడు అన్నమాట. తన ప్రాణమునకెంతయును గూర్చు వస్తువే నవరజుం అడిగిన ఎంత నొసగు. అక్కడ నవరజుం అన్నా కూడా తమ్ముడు. నవరజుం, నవరజుం అన్నా కూడా తమ్ముడే. ఎవీయసుడు అన్నా తమ్ముడు, అనుజుడు అన్నా తమ్ముడు. అర్థమైంది కదా. తన ప్రాణమునకెంతైనా ఇష్టమైనా గాని వస్తువు తమ్ముడు అడిగితే ఇచ్చేసేవాడు. భోజన మొనచ్చు తరి నిద్రబోవు వేళ. తరి అంటే అక్కడ ఏమనుకున్నాం, సమయం. అంటే భోజనం తినే సమయం, నిద్రపోయే వేళలో కూడా. లందును ఎవీయసుడు తన ఎండ నుండు అంటే తినే వేళ పడుకునే ముందు ఎప్పుడైనా కూడా తన తమ్ముడు తన పక్కనే ఉండాలి. వలెనని దగువులాటననియు తెలియ. వాళ్ళిద్దరికి కూడా తగువులాడుకోవడం అనేదే తెలియదు. రణగ గుణలు అంటే మంచి గుణం కలిగిన వాళ్ళు, నిర్మలమైన గుణాలు కలిగిన వారు. సోదరులు రామలక్ష్మణులు, వాళ్ళు రామలక్ష్మణులు వంటి వారన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి నండి, నాతో పాటు మీరు కూడా చెప్పండి. తనకెవ్వరేదని తినుబండ మిడిరేని అనుజను కిడక తిప్పన తినుండు. అనుజన్మనెవ్వరేమని తాను నడ్డము వచ్చు. మైనగను ఈగను వాలనీడు గడిసేపింట దమ్ముడు గాన రాకున్న వెదకు గన్పడుదాక వెతను జెందు. తన ప్రాణమునకెంతయును గూర్చు వస్తువే నవరజుండడిగిన ఎంత నొసగు. భోజనమునొచ్చు తరి నిద్రబోవు వేళ. లందునను ఎవీయసుడు తన ఎండ నుండు. బలినే దగువులాటననియే తెలియ. రణగ గుణులు సోదరుల్ రామలక్ష్మణులు మనులు. ఇక్కడ చూడండి, మూడో పద్యానికి స్టార్ గుర్తేసింది. అంటే ఆ పద్యాన్ని చదవటం రావాలి, అంటే నేర్చుకోవాలి. చూడకుండా కూడా చెప్పటం అనేది నేర్చుకోవాలి. అది కంఠస్థం చేయాల్సిన పద్యం అన్నమాట. స్టార్ గుర్తులేసిన పద్యాలన్నీ కూడా చదవటం అంటే రాయటం, చదవటం కూడా. చూడకుండా రాయటం, చదవటం కూడా రావాలి అని. తిప్పన చదివేడు పద్యము జప్పున నొకరి, జప్పున నొకసారి వినిన సరి పోతన విప్పక పొత్తము నొప్ప చెప్పును నందని నేమి చెప్పుట తెలివిన్. తిప్పన చదివేడు పద్యము జప్పున నొకసారి వినిన సరి పోతన తావిప్పక పొత్తము నొప్పజెంపును నద్దని నేమి చెప్పుట తెలివిన్. తిప్పన చదివేడు పద్యము జప్పున నొకసారి వినిన సరి పోతన
తావిప్పక పొత్తము నొప్ప చెప్పును నద్దాని నేమి చెప్పుట తెలివిన్. తిప్పన చెప్పిన పద్యాన్ని అంటే తాత్పర్యం చూడండి. తిప్పని ఏదైనా పద్యాన్ని చదువుతుంటే పోతన దానిని ఒక్కసారి వినగానే అర్థం చేసుకొని దాంట్లోని సారాంశాన్ని వెంటనే చెప్పగలిగేవాడు. అంత గొప్ప తెలివి గలవాడు పోతన, అంత గొప్ప తెలివి గలవాడు తిప్పన. అంటే తిప్పన అంటే ఎవరు? అన్నయ్య. తిప్పన చదివాడు, చదివినటువంటి పద్యమును జప్పున అంటే అప్పున వెంటనే ఒక్కసారి, ఒక్కసారి అంటే ఒక్కసారి వినిన నరి వింటే సరి అంటే వినగానే పోతన తాను పొత్తమున్ పుస్తకాన్ని విప్పక తెరవకుండానే. పొత్తము అంటే ఏంటి అక్కడ? పుస్తకము. పొత్తము అంటే పుస్తకము. తెరవకుండా పుస్తకాన్ని కూడా తెరవకుండా అద్దానికి అంటే ఆ పద్యానికి ఒప్పం చెప్పను అప్పగిస్తాడు. తెలివిన్ పోతల జ్ఞానం గురించి ఏమి చెప్పుట ఏమని చెప్పవచ్చు అని. పొత్తము అంటే ఏంటి? పుస్తకము. ప్రకృతి కృతులు పొత్తము అంటే పుస్తకము. పొత్తము అంటే ఏంటి? పుస్తకము. తిప్పన చదివేడు పద్యము జప్పున నొకసారి వినిన సరి పోతన తావిప్పక పొత్తము నొప్పం చెప్పెను నద్దాని నేమి చెప్పుట తెలివిన్. అంటే తిప్పన చదివిన పద్యాన్ని ఒక్కసారైనా వెంటనే అంటే వెంటనే ఒకసారి విని పోతన ఆ పద్యాన్ని అంటే పుస్తకం కూడా తీయకుండా ఆ పద్యం యొక్క భావాన్ని అంటే అప్పగిస్తాడు. ఆ పద్యం యొక్క సారాంశాన్ని చెప్పగలుగుతాడు. అంత గొప్ప తెలివి గలవాడు పోతనా అని చెప్తున్నారన్నమాట. ఇక చూడండి, ఆలోచించి చెప్పండి అని మనకు కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. చూడండి, తమ్ముని మీద ఈగ వాలనీడు అంటే మీకేమర్థమైంది? తమ్ముడి మీద ఈగ వాలనీడు అంటే మీకేమర్థమైంది? తిప్పనకు వాళ్ళ తమ్ముడు అంటే పంచప్రాణాలు, అవునా, అమితమైన ప్రేమ అని అర్థమవుతుంది. ఆయన పోతన్ను ఎంతో గారాభంగా చూస్తుండేవాడు కూడా. తర్వాత, అన్న తన తినుబండారు తమ్మునికి ఇచ్చాడు, ఇట్లా తమ్ముని కోసం అన్న ఇంకేం చేయవచ్చు? ఏం చేయొచ్చు చెప్పండి? ఆట వస్తువులు ఇవ్వచ్చు, అవునా, ఇంకా పుస్తకాలు ఇవ్వచ్చు, పెన్నులు ఇవ్వచ్చు. ఏదైనా అడిగినప్పుడు, తమ్ముడికి అవసరమైనప్పుడు మనం మన దగ్గర ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఇవ్వాలి, చిన్నవాళ్ళు కూడా, తమ్ముళ్ళు కూడా అన్నయ్యలకి ఏదైనా అవసరమైతే అవి కూడా ఇవ్వాలి. ఇద్దరు కూడా ఇచ్చుకొని పుచ్చుకొని ఉండాలి, అంతేగాని గొడవ పడకూడదు. అర్థమవుతుంది కదా? తిప్పన పోతనలకు తగులాట అంటే ఏమిటో తెలియదట. మరి మీ ఇంట్లో మీరు అన్నదమ్ముడు తోటలేదా తోటి లేదా అక్క చెల్లెలతోటి ఎట్లా ఉంటారు? మనమైతే చెప్పక్కర్లేదు, వాళ్ళిద్దరు అంటే గొడవ పడతలేదు. మనమైతే పద్దాహట లెగ్సిన కాడించి పడుకునేదా, ఎన్నిసార్లు గొడవ పడతాము కదా, అవునా? అప్పుడే గొడవ పడతారు, మళ్ళీ అప్పుడే మాట్లాడేసుకుంటారు, అప్పుడే మంచిగా ఉంటారు. అందరు పిల్లలు అంతే. నేను మా ఇంట్లో మా అన్నదమ్ములతోటి అక్క చెల్లెలతోటి కలిసిమెలిసి ఉంటాను, వాళ్ళతో కలిసి ఆడుకుంటాను, తగులాడను, నాకు తెలియని విషయాల గురించి అడిగి తెలుసుకుంటాం, అన్నీ చేస్తాం, కలిసిమెలిసి ఆడుకుంటాము వాళ్ళతో. మన దగ్గర ఉన్నాయి వాళ్ళకి ఇస్తాము, వాళ్ళ దగ్గర ఉన్నాయి మనం తీసుకుంటాము, మనకు ఏదైనా తెలియపోతే అడిగి తెలుసుకుంటాము, కానీ మళ్ళీ మనం గొడవ పడతాం, అవునా, ఫైటింగ్లు చేసుకుంటానే ఉంటాం. అది ఆ ఫైటింగ్ అనేది చేసుకోకూడదు, అలా కొట్లాడుకోవటం అనేది చేయకూడదు అని. ఇంకా మొత్తం మిగతా పద్యాలు మనం తర్వాత తరగతిలో నేర్చుకుందాము. ఇంతవరకు కూడా మీరందరూ కూడా ఒక్కసారి తీసి పద్యాలను చదవండి. మూడవ పద్యం అందరికీ కూడా కంఠస్థం రావాలి, అంటే చూడకుండా చదవటం రాయటం రెండూ కూడా రావాలి. మళ్ళీ ఒకసారి నేను మూడు పద్యాలు చదువుతున్నాను, వినండి. తిప్పన సౌభ్రాత్రమున నప్పరి గల చిన్న పెద్దలందరికి గడున్ మెప్పను జన కన్నయనన్ గొప్పగా దమ్ముడననుకున్న ప్రాణంబౌ తనకెవ్వరేదని తినుబండారమిడిరేని
యనుజని కిడక తిప్పన తినండు అనుజన్మనెవ్వరే మన తాను నడ్డము వచ్చు మై నీగను వాలనీడు గడియ గడియ సేపుంట తమ్ముడు గాన రాకున్న వెదకు గన్పడుదాక వెతను జెందు తన ప్రాణమునకెంతయును గూర్చు వస్తువే నవరజుండడిగిన ఎంతనొసగు భోజనమునర్చి తరి నిద్రభోవు వేళలందును యవ్యసుడు తన ఎండనుండు వలనే దగువులాటననియ తెలియ రణగ గుణలు సోదరుల్ రామ లక్ష్మణులు మనులు. మూడవది, తిప్పన చదివెడు పద్యము జప్పున నొకసారి వినిన సరిపోతన తా విప్పక పొత్తము నొప్ప చెప్పెను నందని నేమి చెప్పుట తెలివిన్. అందరికి అర్థమైంది కదా, ఒకసారి మీరు కూడా ఈ పద్యాలను చదవండి. మూడో పద్యాన్ని అందరూ కూడా చూడకుండా చెప్పడం రాయటం నేర్చుకోవాలి, సరేనా? మీరు ఎవరైనా ఇంకా నోట్స్ మొదలకు పెట్టకపోతే గనక వైట్ పేజెస్ లాంగ్ పేజీల బుక్ లో ఫస్ట్ పాఠం నుంచి ఇప్పుడు వరకు ఐదు పాఠాలు చెప్పడం జరిగింది. ఐదు పాఠాల్లోని మీ దగ్గరున్న వర్క్ బుక్ లో చూసి అర్థాలు, స్వీయ రచన, సొంత వాక్యాలుంటే సొంత వాక్యాలు రాయండి. అర్థమవుతుంది కదా? అందరూ కూడా నాకు వర్క్ షీట్లు పంపించాలి. ఇంకా చాలా మంది వర్క్ షీట్లు పంపించట్లేదు. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వర్క్ షీట్లను పంపించాలి, సరేనా? ధన్యవాదములు.